మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మనం ఈ దీక్ష చేస్తాం జరిగింది ఇది చాలా మల్టిపుల్ ప్లేసుల్లో చేశాము ఒకటి మన స్టేట్ ఆఫీస్ లో ఒకటి ఎన్టీఆర్ గార్డ్ దగ్గర మన సిటీ ఆఫీస్ లో ఇంకా మిగతా ఎన్నో చోట్ల జరిగింది దీక్ష మన అధ్యక్షుల వారిని అరెస్ట్ చేస్తాం చాలా అన్యాయం దారుణం అందరికీ తెలుసు వాళ్ళు అరెస్ట్ చేసిన రోజు ఒక ఎఫ్ఐఆర్ లేదు అది విజయవాడలో తయారవుతుంది అది అక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు ఇది ఎక్కడన్నా చూసామో మనం కాన్స్టిట్యూషన్ అగైన్స్ట్గా అరెస్ట్ జరిగింది ఇది న్యాయమా అన్యాయమా అనేది ప్రజలే చూస్తూ ప్రజలు అందరూ దే రివోల్టింగ్ ఫర్ దిస్ ఇది అన్యాయం అని అట్లాగే ఇవాళ రోజున నారా లోకేష్ గారికి సమన్స్ పంపించారు ఏది హీ వాజంట్ అ కన్సర్న్ మినిస్టర్ ఫర్ దట్ ఇన్నర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అయినా కూడా సమన్స్ పంపించారు సో ప్రజలు చూస్తున్నారు దీనికి తప్పకుండా గట్టి సమాధానం చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో మనం చూసాం ఐటీ ఉద్యోగులు ఇప్పుడు నేను అక్కడ ఎన్టీఆర్ గార్డ్ దగ్గర దీక్ష చేసినప్పుడు ఐటీ ఉద్యోగులు అందరూ వస్తూ ఉండి వాళ్ళు చెప్తా ఉన్నారు ద వే హీ డెవలప్డ్ ఐటీ అండ్ దానివల్ల మాకు ఉద్యోగాలు వచ్చి మేము ఎంతో బెనిఫిట్ పొందాము ఈ ఐటీ డెవలప్మెంట్ వల్ల అని చెప్తూ సో అట్లాగే ఆయన విజన్ 47 అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ని ఆయన డెవలప్ చేస్తే వాళ్ళు పదవిలో వచ్చిన రోజే కూలగొడతాం మొదలెట్టారు ప్రతి ఒక డెవలప్మెంట్ని అది మనం అందరం చూస్తూ ఉన్నాం అక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా దే విల్ బీ అ బిగ్ రివోల్ట్ అండ్ తప్పకుండా వాళ్ళు గట్టి సమాధానం చెప్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు అండ్ జ్ఞానేశ్వర్ గారికి సపోర్ట్గా ఇక్కడ రావటం జరిగింది ఆయన కూడా మార్నింగ్ నుంచి ఈ దీక్షలో పాల్గొంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నందమూరి వాళ్ళును నారా వాళ్ళు అందరం ఇక్కడ సపోర్ట్ చేస్తానికి వచ్చాం వాళ్ళందరికీ సపోర్ట్గా ఇక్కడ రావటం జరిగింది మళ్ళీ అందరికీ ధన్యవాదాలు పొద్దున్న నుంచి ప్రెస్ అండ్ పోలీస్ వాళ్ళు చాలా సహకరించారు మాతోని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు